ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మొబ్బా జిల్లాలో బీచురాజుపల్లి గ్రామం శివార్లో గల జరుపుల తండాలో ఇక్కడ ఉన్నాము. ఇప్పుడున్నటువంటి జీవన శైలికి ఈ రోజుల్లో ఒక 60 సంవత్సరాలు బతకడమే చాలా కష్టంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ప్రస్తుతం మనతో పాటు ఒక మహిళ వృద్ధురాలు 100 సంవత్సరాలు వయసు దాటి ఈ తండాలో ఉంది. తనని కలవడానికి వచ్చాము. అప్పుడు ఉన్నటువంటి జీవన వైవిధ్యం అంటే జీవన విధానాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న జీవన విధానాలు ఎలా ఉన్నాయి, అప్పుడున్నటువంటి విధానాలకు ఇప్పుడున్న విధానాలకు ఎలా ఉంది, ఆహార శైలి మరి ఆహార పద్ధతులు ఏమైనా ఉన్నాయా, చేంజ్ అయ్యాయా, వాటి గురించి ఆమెను అడిగి తెలుసుకుందాం. తెలుసుకొని ఇప్పుడున్న యువతకి ఫుడ్ పరంగా కానీ అంటే అప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతిలో ఆర్గానిక్గా పండించేవారు, ఇప్పుడు రసాయనాలు వాడి పండిస్తూ పంట యొక్క దిగుబడి అనేది చాలా తక్కువ ఉన్నటువంటిది, అప్పుడున్న పద్ధతులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, వాటి గురించి అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? భద్రమ్మ. భద్రమ్మ, భద్రమ్మ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 100 సంవత్సరాలు ఉంటుంది. 100 సంవత్సరాలు? 100 సంవత్సరాలు దాటాయా? 100 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు? 7 మగోళ్ళు, 2 ఆడోళ్ళు అయ్యా. 7 మగోళ్ళు, 2 ఆడోళ్ళు. ఏం చేస్తారు? అది ఎక్సా పని. ఎక్స్పైర్ అయిపోయారా, చనిపోయారా? ముగ్గురు సరిపోయినారు, ఇప్పుడు 4 ముగ్గురు ఉన్నారు. అందరూ వ్యవసాయం చేస్తారా? ఏం చేస్తారు మీరు? ఎక్సా పని. వ్యవసాయం చేస్తారు. ఏం పండిస్తారు? సద్దలు, పెసలు, కాయ, మిరపాయలు, పత్తి చేను అవి పండిస్తారు. అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది ఫుడ్ అంటే ఆహారము విధానాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది? అప్పుడు పచ్చి తినాల. అప్పుడు ఏం తినేది మీరు? ఏం సద్దగట్టుగా తిన్నాం. సద్దగట్టుగా తిన్నాము, నీళ్ళలా కలిపి సద్దగట్టుగా నలిసి తిన్నాము. అప్పుడు ఎలాంటి ఆహారం తినేది, ఇప్పుడు ఏం తింటున్నావు? ఇప్పుడు వరి బూవ కానీ ఏం లేదు, హాలు లేదు. దాంట్లో ఏం లేదా? వరి బూవల వరి బూవలో ఏం లేదు, నీళ్ళు తాగినట్టే. సద్దగట్టుగా గీత తాగితే ఇంతో ఎంతో ఆరాయిగా ఉంటుంది. అప్పుడు ఏం తినేది? సద్దగట్టుగా ఇంకా సద్ద రొట్టె అట్లా తినేది, పచ్చకూర, ఉల్లిగడ్డ తోటి కారం వేసి పచ్చిమిరపాలు నవ్వులి తింటాం గట్టగల. అందుకే ఇంత గట్టిగా ఉన్నావా ఇప్పటిదాకా? అందుకే ఇంత గట్టిగా ఉన్నావా ఇప్పటివరకు? ఇప్పుడు ఎంత తిన్నా ఏం కట్టాలి నారా, ఆ సద్ద గట్టకాకి ఇంత తింటే చాలు, ఇంత ఎంతో బలం ఉంటుంది, ఆ బలమే ఇప్పుడు తిరుగుతారా? అప్పట్లో ఈ వరి, జొన్న ఇవేం లేవు కదా. అప్పట్లో ఏం పండించేది? సద్దలే పండిస్తావు, జొన్నలు, సద్దలు, ఈ మొక్కజొన్నలు అవి పండిస్తావు. కానీ ఇప్పుడు ఇప్పుడు మిరపాయలే పండిస్తారు. అప్పుడు మందులు వేసేదా? మందులే తిండి తిన్నావు. ఆ బలం ఉన్నా నేను, అందుకే గట్టిగా ఉన్నావు, బలంగా ఉన్నావు. ఇప్పుడు అన్నీ మందులు వేసి పండిస్తాను కదా, ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యము, మరి అప్పుడు తిన్నప్పుడు ఎలా ఉండే? ఇప్పుడు ఏం లేదు, తింటానే ఉన్నా, అదే బలం. ఇప్పుడు ఏ తిన్నా ఏం కావటం లేదు. ఎప్పుడు వేసుకున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి? ఇప్పుడు పెళ్లి అయినప్పుడు, పెళ్లి అయినప్పుడు చేసేది, తల్లిగారు పెట్టింది. తల్లిగారు పెట్టింది. తల్లిగారు పెట్టింది. అప్పంచలు అలానే వేసుకొని ఉంటారా? అట్లే ఉంటుంది. తీయరా? తీయవు. అప్పుడు ఎంత ఉండే రేట్ అది? ఇప్పుడు 2 రూపాయల కిలో ఒక తులవు. 2 రూపాయలకు తులం? తులవు. ఏంటి ఏంటి తెలుసా అమ్మ నీకు? వ్యవసాయం అప్పుడు ఎట్లా చేసేది? వ్యవసాయం అప్పుడు వ్యవసాయం ఎట్లా చేసేది, ఇప్పుడు ఎట్లా వ్యవసాయం చేస్తున్నారు? ఇప్పుడు ఒకసారి మందు పెట్టి పండిస్తారు, మందు పెట్టలో పోతే అంటే ఏం లేదు. అప్పుడు అప్పుడు మందు లేదు, ఏం లేదు. మేము దూని వేసి వస్తాం, సద్దలు అయ్యే పడతాయి, పెంట పోస్తాం,
గొర్రెపేట, గొర్రెలపేట, ఆవుపేటలు వేసి బండ్ల మీద దోలి గుట్టుగా దట్టి దోలుతావు, దోలి దాకలు దూతే అది పడుతుంది. కానీ ఇప్పుడే మందు పెడితేనే పడుతుంది, లేకపోతే ఏం లేదు. అమ్మ ఇప్పుడు మీ తాండాలో రొట్టెలు చేస్తున్నారా? అప్పటిలెక్కనే పద్ధతిలో రొట్టెలా? ఇప్పుడు జొన్న రొట్టెలు తీస్తే జొన్నలు పాటించి ఏడవలు పాటిస్తారో తెలుసుకొని చేస్తున్నారు. అంటే ఎవరో పండితే మీరు తీసుకొచ్చుకొని తీస్తారు? మీరు పండితే జొన్నలు? జొన్నలు పాటిస్తావులే. ఎందుకు? కోతులు తింటారు, కోతులతోటి భయంతోటి ఎవరు వేస్తావులే. అమ్మ నువ్వేమవుతావు భద్రమ్మకి? భద్ర అన్నది అత్త అవుతుంది, కోడలు అవుతా నేను. కోడలు అవుతావా? మీ అత్త ఎందుకు ఇంత గట్టిగా ఉన్నది చెప్పు. ఎందుకైనా ఇంకో శ్రద్ధ గట్క తిని జొన్న రొట్టె తిని గట్టిగా అవుతుంది, పచ్చకూర తిని. మీరు ఇప్పుడు తినట్లేదా మరి? మేము ఇప్పుడు మందులో తిండే తింటున్నాము. ఎందుకు మరి అప్పట్లో సజ్జలు రాగులు సామలు ఎందుకు పండిస్తలేరు మీరు? ఇప్పుడు ఇప్పుడు మందుతోనే పండిస్తున్నాము, అప్పటిది ఇప్పుడు లేదు. నువ్వేమవుతావమ్మా భద్రమ్మకి? నా అత్త అవుతుంది. మీకు అత్త అవుతుందా? వంద సంవత్సరాలు దాటినాయా? దాటింది. అంటే 100 సంవత్సరాలు మరి బతుకుతుంది అంటే మీరు బతకలుతారు ఎప్పుడు? మరి ఆ రోజున మంచి మంచి తిండి తిన్నది, తల్లిగారింటి కాడ కూడా తిన్నది, ఇప్పుడు కూడా తిన్నది. మాకేం కాస మేము లేను, ఏందో కూలీ నాలి చేసి బతుకుతున్నాం. అంటే కూలీ నాలి ఏదైనా కానీ అప్పటి తిండి ఇప్పుడు ఉన్నదా? లేవు, అప్పుడు తిండి ఇప్పుడు లేవు. అప్పుడు ఏం పండించేది? ఏ రొట్టె గట్క, సద గట్క, రొట్టె, వరి అన్నం లేవు అప్పుడు. తల్లిగారి ఇంటికాడ అది పిండి మంచి మంచి తింటుంది, కాస మంచిగా ఉంది ఇప్పుడు. ఇప్పుడు మేమేమున్నాం? మాకేం ఇప్పుడే అంతా ఇయే మందు మందుల తిండి, మందుల తిండి. అంటే అప్పుడు పుట్టినటువంటి వాళ్ళు ఇన్ని రోజులు బతకడం చాలా కష్టము, ఒక 100 సంవత్సరాలు దాటి ఉంటుంది మీ అమ్మమ్మ గారు. మరి 100 సంవత్సరాలు దాటి ఇప్పుడు వాళ్ళు బతకలేకపోతున్నారు కదా, మీ అమ్మమ్మని చూస్తే నీకేమనిపిస్తుంది? మాకు కూడా అలాంటి తిండి తినే అవకాశం ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అన్ని రసాయనాలే రసాయనాల వల్ల పండించిన పంట వల్ల మనకేం ఫుడ్ సరిగా ఉండట్లేదు, అంతా స్పాయిల్ అయిపోతుంది, ఫుడ్ పాయిజన్ అయిపోతుంది, సరిగా పండట్లేదు. పైగా అడవులు కొట్టేయడం వల్ల కోతులన్నీ పక్షులన్నీ పంట పొలాలకు వచ్చేస్తున్నాయి కాబట్టి మనుషులకు కూడా సరిగా అందట్లేదు. అప్పట్లో అడవులు ఉండి అన్నీ మంచిగా ఉండుంటే జంతువులన్నీ ఇళ్ళలోకి వచ్చి ఇట్లా పంట నాశనం చేసేది కాదు, అన్ని రకాల పంటలు పండించేవాళ్ళం. మా ఊళ్ళో చాలా ఎక్కువగా అంటే కోతులు ఎక్కువ భయం వల్ల సరిగా పత్తి కానీ ఏ కూరగాయలు వేయడానికి వీలుగా లేదు. ఒక మిరప తోట వరి వేసినా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా మీ అమ్మమ్మని అడిగావా అప్పుడు ఉన్న ఫుడ్ ఏంటిది, ఇప్పటికేమి ఇప్పుడున్న ఫుడ్ ఏం మార్పులు వచ్చాయి, అప్పుడు ఎలా ఉండేది, అప్పుడు పరిస్థితులు ఎలా ఉండే ఇప్పుడు అడిగావు మీ అమ్మమ్మని? అడిగాము, చాలాసార్లు అడుగుతుంటాము, మీరే ఎలాంటి ఫుడ్ తినేవాళ్ళు, ఎలాంటివి తినేవాళ్ళు అని అడుగుతుంటే వాళ్ళు రొట్టెలు, జొన్న రొట్టెలు, రాగుల అది బళ్ళు అని అంటాం మా భాషలో, గట్కా అంట, మాకు కూడా తెలియదు అంతగా గట్కా అలా తినేవాళ్ళంట, మాకు కూడా తెలియదు. ఇప్పుడు చాలా గట్కా అంటే చాలా తక్కువగా తింటాం మేము, జొన్నలు ఎక్కువ లేవు కాబట్టి ఎక్కువ రైస్ తినడానికి ప్రిపేర్ అయిపోతుంటాం. పేరు సురేష్ అన్న. ఏమవుతారు భద్రమ్మకి? మా నానమ్మ. మీ నానమ్మ? ఇప్పుడు మీ నానమ్మ 100 సంవత్సరాలు దాటింది, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే 100 సంవత్సరాలు ఈ రోజుల్లో బతకడం చాలా కష్టం, అలాంటిది 100 సంవత్సరాలు దాటిన మీ నానమ్మ అంత గట్టిగా ఉన్నది కదా, ఏమనిపిస్తుంది? ఇప్పుడు మా నానమ్మ ఇప్పుడు దగ్గర పాటు ఊర్లో అంటే చుట్టుపక్కల ఊర్లో దాటి ఈమె ఏజ్ దాటి ఎవరు లేరు, మ్యాక్సిమం ఇప్పుడు 50 బిలోనే మ్యాక్స్. మా తండలు కూడా ఇప్పుడు మా తండ ఇది జరుపుల తండ, ఇందులో మా తండలు కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది, వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు మనం. ఆమె 100 సంవత్సరాలు దాటింది, ఆ కాలంలో తిండి బాగుండే, ఆమెకు మెడిసిన్స్ కూడా ఏం తెలియదు. ఇప్పుడు వరకు ఆమెకు మెడిసిన్స్ అంటే కూడా అంత ఐడియా లేదు, జొన్నలు, సజ్జలు, రాగులు ఇవే వాటి మీదనే బతుకుతుంది. ఇప్పుడు కూడా తిండి పెడితే అంటే మన రైస్ పెడితే కూడా తినదు సరిగా, జొన్నలు రొట్టెలు అవే కావాలంటది ఇప్పుడు కూడా. అప్పుడు మీ అమ్మగారు ఎటువంటి ఆహారం తినుండే, ఇప్పుడు మీరు ఏం తింటున్నారు, ఎందుకు ఇలాంటి అంటే ఇప్పుడు అలాంటి ఫుడ్ ఉందా? అలాంటి ఫుడ్ దొరకలేదండి ఇప్పుడు మాకు, అలాంటి ఫుడ్ దొరకలేదు. చిన్నప్పుడు మేము ఏం చేసేదంటే
సద్ద గట్క, జొన్న గట్క, గట్కలల్లా గింత నెయ్యి చుక్క కానీ ఆవుల నెవులు నెయ్యి ఉండే గొడ్లు సాదుకునేది. అప్పుడు మాకు మందలు మందలు గొడ్లు ఉండేది. ఆవు నెయ్యి గింత పోసి గంతంతా ముద్ద ఒక తల్లి ఒక కొడుకు పెద్ద ఫస్ట్ పెడితే ఒక ఇంకో కొడుకు చిన్నగా తర్వాత పెట్టేది. గంత ఇక మాకు ఇక చిన్న చిన్న గుద్ద పెట్టేది చదురుకొచ్చేది. ఇంత గంజి ఎప్పుడో పండుగలకు మాకు వరి గంజి అన్నది, గంతంత గంజి ఎప్పుడన్నా దంచుకొని ఇవాళ పండుగ వచ్చిందంటే పండుగలకు ఏం చేసేదంటే పండుగలకు ఏం చేసేదంటే దంచుకొని ఇవాళ దేవుణ్ణి పెట్టుకుంటున్నాము అని చెప్పేసి వరి వరి అన్నది దంచుకొని చేస్తే మేమందరం చిన్నప్పుడు ఇక అడుక్కోవడానికి పోయేది, అడుక్కోవడానికి పోయి గిద గిద తెచ్చుకొని ఇక తినేది అట్టా సాధి మమ్మల్ని. మీ అమ్మ ఉన్నంత గట్టిగా మీరు ఇప్పుడు ఉంటారా? ఇప్పుడు ఉండలేమండి, మేము ఉండలేము. ఎందుకంటే మన నాకు చిన్న వయసులో ఇక కాబట్టి 65 అంతే వచ్చిన వాళ్ళ. ఇప్పుడు నాకేం శక్తి లేదు. వెనకట మా తాతలు ముత్తాతలు వాళ్ళు జొన్న గట్క, సద్ద గట్క, రాగులు, కొర్రలు అలాంటివి తినేది, అలాంటివి తినేది కాబట్టి ఆ శక్తి బతుకుతున్నారు ఇప్పుడు వాళ్ళు. చూసారు కదా పాత రోజుల్లో ఉన్నటువంటి ఆహార పద్ధతులు, ఇప్పుడున్న కాలంలో ఉన్న ఆహార పద్ధతులు, ఈ జీవన వైవిధ్య శైలి వల్ల, జీవన విధానాల వల్ల చాలా మార్పులు వచ్చి మనిషి మనుగడ యొక్క మనిషి యొక్క ఆయుష్ అనేది చాలా తగ్గుతుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఆ కాలంలో ఉన్నటువంటి అప్పుడు తిన్నటువంటి ఫుడ్ ఆహార శైలి విధానాల వల్ల అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆయుష్తో ఎక్కువ సంవత్సరాలు బతకడానికి చాలా అవకాశం ఉండే. ఇప్పుడున్నటువంటి ఆహార పద్ధతుల వల్ల, జీవన శైలి వల్ల తొందరగా వాళ్ళ ఆయుష్ని అనేది తగ్గించుకుంటున్నారు అని ఈ వీడియో వల్ల మీకు తెలియజెప్తున్నాం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.